ఉత్తాన ప్రభు ఏసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు పాస్కా కాలములో రెండవ మంగళవారము ఒకే మనసుతో ఒకే హృదయముతో జీవింపుడు మొదటి పఠనము అపోస్తులు కార్యములు నాలుగవ అధ్యాయము ముప్పై వచనం నుండి ముప్పై వచనం వరకు విశ్వసించిన వారందరూ ఒకే మనసుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచుండెను వారికి చెందిన ఆస్తిపాస్తులను ఇది నా సొంతము అని ఎవ్వడునూ చెప్పుకొనటలేదు వారికి ఉన్నదానిని అందరూ పంచుకొనుచుండిరి ప్రభు అయిన యేసు పునరుత్నమును గూచి అపోస్తులు మహాశక్తితో సాక్ష్యమిచ్చిరి సర్వేశ్వరుడు తన దైవకృపను సమృద్ధిగా వారిపై కుమ్మరించెను వారిలో ఏ ఒకనికిని కొరత లేదు ఏలైనా పొలము గలవారు ఇండ్లు గలవారు వాణిని అమ్మి వచ్చిన పైకమును అపోస్తుల పాదముల యొద్ద ఉంచుచుండిరి ఆ పైకము వారి వారి అవసరములకు తగినట్లు పంచి పెట్టుచుండిరి స్థైఫ్రస్ దేశమున జన్మించిన లేవీయుడగు యోసేపు అనువాడు ఒకడు ఉండెను వానిని అపోస్తులు బర్నబా అని పిలుచుచుండిరి బర్నబా అనగా ఉత్సాహపరచువాడు అని అర్థము అతడు తన సొంత భూమిని అమ్మి వచ్చిన పైకమును తెచ్చి అపోస్తులుల పాదముల చెంత పెట్టెను ఇది ప్రభువువాకు సర్వేశ్వరునికి బంధనములు భక్తి కీర్తన అందరూ ప్రభు రాజు అతడు ప్రభావమును బట్టను వలె ధరించెను హలెలుయ వచ్చినము హలెలుయ హలెలుయ నేను ఉత్తమ మంద కాపరిని నా మందను నేనెరుగుదును నా మంద నన్నెరుగును అని రక్షకుడు నుడువుచున్నాడు ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము మూడవ అధ్యాయము ఏడవ వచనము నుండి పదహైదవ వచనము వరకు మీరు మరల జన్మింపవలయునని నేను చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు గాలి తనకు ఇష్టమైనటులా వీచును నీవు దాని శబ్దమును వినదవే కాని అది ఎక్కడ నుండి వచ్చినో ఎక్కడకు పోవునో ఎరుగవు ఆత్మవలన జన్మించి ప్రతివాడును అటులనే ఉండును అనెను ఇది ఎటుల సాధ్యమగును అని నికోదేము అడిగెను అందులకు యేసు నీవు ఇస్రాయేలు ఉండియు దీనిని ఎరుగువా మేము ఎరిగిన దానినే చెప్పుచున్నాము చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము కానీ మా సాక్ష్యమును మీరు అంగీకరింపరు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను మీతో భూలోక సంబంధమైన విషయములు చెప్పినా మీరు నమ్ముటలేదు ఇక పరలోక సంబంధమైన విషయములు చెప్పిన ఎడల ఎట్లు నమ్మెదరు పరలోకము నుండి దిగివచ్చిన మనిషి కుమారుడు తప్ప ఎవ్వడును పరలోకమునకు ఎక్కిపోలేదు మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్యజీవము పొందుటకు అట్లే మనిషి కుమారుడును ఎత్తబడవలేను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక